అదే ఏంటో బాగా భద్రమైంది
అదంటే రెండు సేతం చేయడంలో అలవాటు అయింటుంది కాబట్టి దానికి సేత కాకపోయినా అది ఎగ్గొట్టుకోబోతుంది. ఆ రెండో వ్యాపారం చెప్పు. నేను గుడ్డకిన వ్యాపారం నా జిబ్బుకింది పెట్టు. సరే నా సాధ కాదు కదా, ఎట్లా నేర్చుకున్నావు పని? నేను ఒకటి కాకపోయి రెండు కాకపోయి మొట్టగా మూడు పట్టుకుని ఇంట్లో ఇంటికే నా పెన్నం పెట్టిదామైపోవాలి సామే. మా దారం ఎట్లంటావా, మూడు పట్టుకుంటే 30,000, రెండు పట్టుకుంటే 20,000 అట్లా. అవునా, నాకేం తెలుసయ్యా? సరేలే చూపు ఆ కాడలు ఉండే పత్తి. అయ్యా తన్నావు కదా? ఏమో ఓహో నీకు తెలియదు అంటావు. అవి పద్ద నేను దొరుకు మొత్తం ఆ పోయిరా. ఓహోరా బయపోరు తెచ్చుకోని అని చెప్పిన ఊరు బయట పోతా చూడండి, ఇంతవరకు రెడ్డి తలార సమాధానం జరిగిందండి. ఇప్పుడు బావగుడ పట్ల వేరే శీలం సున్నాగిరెడ్డి వారి కొండమ్మ గారు బయటకు వస్తున్నారు. చిన్నలో పెద్దలో కూడా అల్లరి చేయకుండా నిశ్శబ్దమ కత్తెనల్లని మరీ మరి కోరుకుంటున్నాం.